మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హై ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 27వ తేదీ శుక్రవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఈ రోజున అయితే సాయంత్రం దాటాక ఈ యొక్క మేలిమి వార్తను అయితే వినబోతూ ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రాశి వారి జాతకులకు ఈ రోజున వ్యాపారులు అయితే గనక కాస్త లాభాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రణాళికలపై కూడా ఈ రోజున పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ వ్యాపారంలో ఈ రోజున లాభాలు ఆర్జించగలుగుతారు. పనిచేసే వ్యక్తులు ఈ రోజున పై అధికారులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ యొక్క ఒప్పందం విషయంలోనే మీరు ఈ రోజున అతి జాగ్రత్తగా ఉండాలండి. ఎవరి మాటలు కూడా ఆలకించకుండా ఉండాలి. ఇది మీకు చాలా వరకు కూడానో మీ యొక్క లక్ష్యమని చెప్పాలి. భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవడానికి మీరు ఎంచుకున్న ఈ దారి చాలా వరకు మీకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీ శత్రువులు మాత్రం ప్రముఖ పాత్రను పోషించబోతున్నారు. వారు మీ చుట్టూరానే ఉంటూ మిమ్మల్ని ఈ యొక్క పనికి సానుకూలంగా స్పందించకుండా చేస్తారు. కోపావేశాలకు మిమ్మల్ని లోను చేయవచ్చును, లేదా ఆ యొక్క మార్గం సుగమం కాకుండా మీ వెనుక గోతులు తీస్తూ ఉండవచ్చును. కావున ఈ రోజున ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మాట పట్టింపులకు వెళ్లతో ముఖ్యంగా మీరు అనుకున్న పని సాధించడానికి మీరు ఈ రోజున ఎంత అడ్జస్ట్ అయినా అవ్వాలి. ఇలా చేయడం రీత్యా ఈ రోజున మీకు చాలా వరకు కూడాను సాయంత్రం దాటాక శుభవార్త ఇదే పొందుకోబోతూ ఉన్నారు. మీరు ఎంత సరళీకృతంగా మీ యొక్క ఆలోచనలు సానుకూలంగా మార్చుకుంటారో ఈ రోజున ఆ యొక్క ఒప్పందం మీకు ఖచ్చితంగా కుదురుతోంది. ఒప్పందం తాలూకా ధన లబ్ది మాత్రమే కాకుండా సమాజంలో కూడా గౌరవం కలుగుతోంది. ఈ రోజున మీ యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడే ఇచ్చాడు అని చెప్పక తప్పదు. అందువచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏ చిన్న అవకాశమైనా కూడా ఈ రోజున మీ యొక్క భవిష్యత్తుకు బాగుంటుంది అని అనిపిస్తే గనక ఖచ్చితంగా ఆ యొక్క అవకాశంలో పూర్తి శ్రద్ధను ఏకాగ్రతను పెట్టండి. ఏమాత్రము నిర్లక్ష్యాన్ని వహించదు. ముఖ్యంగా ఎవరి మాటలు ఆలకించదు. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ నైపుణ్యంపై మీరు నమ్మకం పెట్టుకోండి. అలాగే సామాజిక సంబంధాలు ఈ రోజున సాయంత్రం దాటాక ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి. కొత్త ప్రణాళికలు బలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజున మీ యొక్క పనిలో దృష్టి పెట్టండి. వేరే వారి విషయాల్లో అస్సలు తలదూర్చివద్దు, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చును. ఈ రోజున మీ అదృష్టం బాగుంది, కావున మీ యొక్క అదృష్టాన్ని జార విడుచుకోవద్దు. ఎవరి మాటలు పరిగణనలోకి తీసుకోవద్దు. ఏ విషయాన్ని ఎవరికీ చెప్పదు. అతి రహస్యంగా మీ యొక్క పనిని మీరు పూర్తి చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.